టాలీవుడ్ నగర్. అచ్చ తెలుగు బాపు బొమ్మలా ఉండే హీరోయిన్ దివ్యవాణి. గొప్ప అందగత్తె కాకపోయినా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖంలో హావభావాలు చక్కగా పలికిస్తుంది. అందుకే బాపు వంటి దిగ్గజ దర్శకుడు ఆమె నటనకు ఫిదా అయ్యారు. తెలుగులో కొంతమంది హీరోయిన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. హీరోయిన్ దివ్యవాణికి కూడా అలాంటి గుర్తింపే ఉంది. బాపు బొమ్మ అంటే ఆమె అని చెప్తారు. అందుకు కారణం కూడా ఉంది. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా వాలుజడ, కళ్లకు కాటుకతో అందంగా కనిపిస్తుంది దివ్యవాణి. బాపు సినిమాల్లోనే కాదు, బయట కూడా దివ్యాణి 16 నాలుగు తెలుగు ఆడపడుచులానే దర్శనమిస్తుంది. పెళ్లి పుస్తకం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంతో వెండి తెరపై గుర్తింపు తెచ్చుకుంది దివ్యవాణి. ఆ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా నటించింది. ఆ సినిమాలో ఛాన్స్ రావడానికి కారణం పర్చూర్ బ్రదర్స్ అనే చెప్పాలి. వారి సిఫారసుతోనే దర్శకుడు కోదండ రామరెడ్డి కూడా ఆమెను ఎంకరేజ్ చేశారు. ఇక సీనియర్ నటి ఊర్వశి శారద ఆమెకు ఎన్నో విధాలుగా మార్గదర్శిలా నిలిచింది. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, నటనకు సంబంధించి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అంటూ అనేక విషయాలు దివ్యవాణికి బోధించింది శారద. అందుకే ఆమెను తన తల్లి తర్వాత తల్లిగా పేర్కొంటుంది దివ్యవాణి. ఇద్దరిది తెనాలు కావడంతో వారి మధ్య తల్లి కూతురు అనుబంధం కూడా ఏర్పడింది. ఇక దివ్యవాణి సెట్స్ మీద ఉంటే ఆమె తల్లి తప్పకుండా కుమార్తెను కనిపెట్టుకుని ఉండేది. సీన్లో దివ్యవాణి యాక్ట్ చేస్తుంటే ఆమె తల్లి కెమెరా వెనుకనే నిల్చుని పరిశీలిస్తుండేదట. దివ్యవాణి స్వస్థలం తెనాలి. బాల్యం నుంచి నాట్యంలో శిక్షణ పొందిన దివ్యవాణి సినిమాలపై ఆసక్తితో టాలీవుడ్లో ప్రయత్నించి కొద్ది కాలంలోనే సక్సెస్ అయింది. అడవిలో అర్ధరాత్రి, ముచ్చమంతా ముద్దు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే బాపుగారి దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం ఆమె కెరీర్లోనే ఆణి ముచ్చం లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, కవి సార్వభౌమ, రాధాగోపాల్ వంటి చిత్రాల్లో నటించిన దివ్యవాణి కొన్నాళ్ళ క్రితం వేరా అనే చిత్రంలో కూడా నటించింది. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళ పాటు టీవీ సీరియల్స్లో కూడా కనిపించింది. ఈ మధ్య క్రైస్తవ మత ప్రబోధకురాలుగా సరికొత్త అవతారం ఎత్తింది దివ్యవాణి. మొదటి నుంచి క్రిస్టియన్ అయిన ఆమె దైవవాక్కును ప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక రంగంలో కొనసాగుతుంది. అయితే దివ్యవాణి కొన్ని నెలల క్రితం టీడీపీలో జాయిన్ అయింది. టీడీపీ తరపున ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేసింది. అంతేకాదు టీడీపీపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే తిప్పికొడుతూ పార్టీ హైకమాండ్ దృష్టిలో పడింది. ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు దీటైన నేతగా గుర్తింపు పొందుతుంది దివ్యవాణి. ఆ గుర్తింపుకు ప్రతిఫలంగా ఇప్పుడు దివ్యవాణిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు చంద్రబాబు నాయుడు. క్రైస్తవ వర్గాల్లో సిస్టర్ దివ్యవాణిగా ఎంతో పేరున్న ఈ సెలబ్రిటీ నటి రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతుంది. కాలం కలిసి వస్తే మంత్రి పదవి దక్కిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు రాజకీయ మేధావులు. సినీ రంగంలో హీరోయిన్గా ఛాన్సులు తగ్గిన వెంటనే దివ్యవాణి పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది. ఆమె భర్త వ్యాపార రంగంలో ఉన్నారు. ఇటీవలే మహానటి చిత్రంలో సావిత్రికి తల్లిగా నటించింది దివ్యవాణి. రియల్ లైఫ్ లో సావిత్రికి నిక్ నేమ్ అమ్ములు. కాకతాళీయంగా దివ్యవాణి కుమార్తె నిక్ నేమ్ కూడా అమ్ములే. దివ్యవాణికి చెట్టంత ఎదిగిన కుమారుడు ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. ఇటీవల తన కొడుకుతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి ఆశీస్సులు అందుకుంది దివ్యవాణి. దివ్యవాణి కొడుకు ప్రస్తుతం తల్లికి రాజకీయ రంగంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చూశారు కదండి, ఒకప్పటి బాపు బొమ్మ, అందాల హీరోయిన్ దివ్యవాణి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరొక సెలబ్రిటీ గురించి మరింత సమాచారంతో మరో బయోగ్రఫీలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సోనా. కీప్ వాచింగ్ టాలీవుడ్ నగర్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.